బోరుబావిలో చిన్నారి పడి 36 గంటలు గడిచిపోయాయి. ఆహారం లేదు, నీళ్లు లేవు, కనీసం వెలుతురు కూడా లేదు. పాపేమో 18 నెలల చిన్నారి. నిన్న పొద్దున వరకు వినిపించిన ఏడుపు కదలికలు కూడా ఆ తరువాత ఆగిపోయాయి. అయినా పాపను ఎలాగైనా సరే బయటకు తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. నిన్నంతా చేసిన ప్రయత్నాలు నిరాశని మిగిల్చాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామంలో చిన్నారి బోరుబావిలో పడిపోయి 2 రాత్రులు గడిచిపోయాయి. పాప పరిస్థితిపై ఇటు తల్లిదండ్రుల్లోనూ అటు అధికారుల్లోనూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చిన్నారి లోపలికి పడినప్పుడు 40 అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఆ తరువాత మరింత లోతుకు జారిపోయింది. 80 అడుగుల లోతుకు జారిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది నిజం అనుకోవడానికి కూడా లేదు. పాప ఎంత లోతుకు జారిపోయిందో ప్రస్తుతమైతే తెలియడం లేదు. రోబోటిక్ హ్యాండ్ సాయంతో పాపను బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వుతున్నారు. రాత్రంతా గుంత తవ్వకం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆ ప్రాంతమంతా రాతినేల కావడంతో పాటు పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు పాపను బయటకు తీయడానికి మరింత అధునాతన పద్ధతులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. హైదరాబాద్ లో ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రిగ్గింగ్ లో నైపుణ్యమున్న ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ వంటి సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇవాళ మరోసారి కెమెరాను పంపించి పాప ఎంత లోతులో ఉందో ఒక అంచనాకొచ్చి అందుకు తగ్గట్లుగా సహాయక చర్యలు కొనసాగించబోతున్నారు. పశ్చిమ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునే లక్ష్యంతో ప్రధాని మోడీ మరోసారి విదేశీ యానానికి సిద్దమవుతున్నారు. ఇవాళ ఆయన 4 రోజుల పర్యటనకు బయలుదేరతారు. పర్యటనలో ముందుగా మోడీ పోర్చుగల్కు వెళతారు. ఆ తర్వాత అమెరికాలో రేపు ఎల్లుండి పర్యటించబోతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ ఆయన కలుస్తున్నారు. ఎల్లుండి వీరిద్దరి భేటీ ఉంటుంది. అమెరికా పర్యటన తర్వాత ఈ నెల 27న ప్రధాని మోడీ నెదర్లాండ్స్ వెళతారు. నెదర్లాండ్స్ ప్రధానితో పాటు రాజకుటుంబాన్ని కూడా కలుసుకుంటారు. ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ నిబంధనలకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ని కేంద్రం విడుదల చేసింది. సర్వీస్ నిబంధనల దస్త్రానికి రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజు గెజెట్ ను కేంద్రం విడుదల చేసింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించింది. గెజెట్ అధికారికంగా విడుదల కావడంతో ఇక 2 రాష్ట్రాల్లోనూ టీచర్స్ ప్రమోషన్ ప్రక్రియ ఊపందుకోబోతోంది. ఏసీబీ వలకు మరో అవినీతి అనకొండ చిక్కింది. ఏపీ ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులు 1-2 కాదు, ఏకంగా 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. కిలోల కొద్ది బంగారం, వెండి, వజ్రాల నగలను గుర్తించారు. విజయవాడలో 2 చోట్ల, గుంటూరు, హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ ఇంట్లో సైతం తనిఖీలు జరిగాయి. పాండురంగారావు విజయ్ కుమార్ మధ్య వ్యాపార సంబంధాలున్నట్లు గుర్తించారు. విశాఖలోని హెల్త్ సిటీలో నిర్మాణంలో ఉన్న అశ్విని ఆసుపత్రి వీరిద్దరి భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటోందని ఏసీబీ గుర్తించింది. అవినీతి చరిత్రలో ఇదొక విశ్వరూపం, ఏసీబీ చరిత్రలోనే సంచలనం. పాండురంగారావు ఆస్తుల చిట్టా చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏపీ ప్రజారోగ్య శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తున్న పాండురంగారావుకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 42 స్థలాలున్నట్లుగా గుర్తించారు. ఒక్క గోదావరి జిల్లాలోని 25 ఎకరాల వ్యవసాయ భూముంది. హైదరాబాద్ లో ఎకరం విస్తీర్ణంలో కమర్షియల్ ఫ్లాట్ ఉంది. అలాగే హైదరాబాద్ తో పాటు విశాఖ, కృష్ణా జిల్లాలోని కొచ్చెర్ల ప్రాంతాల్లో విలాసవంతమైన ఇళ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే కోడలి కోసం ఏకంగా 6 కోట్ల రూపాయలతో అధునాతన ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లుగా అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఉన్న ఆస్తుల్ని పూర్తిగా లెక్క కట్టాలంటే ఇంకా సమయం పడుతుందని చెబుతోంది ఏసీబీ. పాండురంగారావు ఇంట్లో 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 10 కేజీల వెండి వస్తువులు గుర్తించారు. ఇవి కాక వజ్రాల ఆభరణాలు కూడా ఉన్నాయి. బంగారు నాణాలు, బిస్కెట్ల రూపంలో వీటిని గుర్తించారు. వీటితో పాటు భారీగా డాలర్స్, రద్దైన పాత నోట్లు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. భువనగిరి అక్రమ సరోగసీ సెంటర్లపై ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ కథనాలతో అధికారులు కదిలారు. అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఆసుపత్రులపై దాడులు చేశారు. కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకున్నారు. తెలంగాణలో ఇటీవల బయటపడ్డ 2 సరోగసీ రాకెట్ ఇది. ఇటీవలే హైదరాబాద్ లో సాయి కిరణ్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేయగా ఇప్పుడు భువనగిరిలో మరో రాకెట్ గుట్టు బయటపడింది.
పిల్లలు లేని తల్లుల కోసం గర్భాలను అద్దెకిచ్చి అమ్మతనాన్ని అమ్మేస్తున్న ఆసుపత్రిపై ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ గా కథనాన్ని ప్రసారం చేస్తుంది. భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్న ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్న సరోగసీ సెంటర్లో వందల సంఖ్యలో మహిళలు ఉన్నట్లుగా ఎన్టీవీ టీం నిఘాలో బయటపడింది. ఎన్టీవీ ఇన్వెస్టిగేషన్ టీం కు చిక్కిన ఒక ఈ సరోగసీ సెంటర్ కి నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి. ఇందులోని మహిళల్ని కలవాలన్నా వారు బయటకు రావాలన్నా మెయిన్ రోడ్ పై ఉన్న హాస్పిటల్ స్టాఫ్ పర్మిషన్ కావాల్సిందే. భువనగిరిలోని పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న ఈ సరోగసీ సెంటర్ లోని మహిళలంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన నిరుపేద కుటుంబాల వారే. వీరిలో గిరిజన తండాలకు చెందిన మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లుగా గుర్తించింది ఎన్టీవీ. ఈ బిజినెస్ వెనుక బడాబాబుల హస్తం ఉంది. మూడో విడత స్మార్ట్ సిటీస్ లిస్ట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో 30 నగరాలను ఎంపిక చేశారు. తమిళనాడు నుంచి 4, కేరళ నుంచి 1, యూపీలో 3, కర్ణాటకలో 1, గుజరాత్లో 3, ఛత్తీస్గఢ్ నుంచి 2 నగరాలు స్మార్ట్ సిటీస్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాయి. ఏపీ నుంచి అమరావతి, తెలంగాణలో కరీంనగర్ పట్టణాలకు స్మార్ట్ సిటీస్ మిషన్ లో అవకాశం దక్కింది. ఈ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్న పట్టణాలకు ఏడాదికి 100 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు నిధులు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కడం పట్ల కరీంనగర్ లో సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని టవర్ సర్కిల్, తెలంగాణ చౌక్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు, కార్పొరేటర్లు బాణసంచా కాల్చి స్వీట్స్ పంచిపెట్టుకున్నారు. స్మార్ట్ సిటీ ఎంపికతో కరీంనగర్ అభివృద్దిలో దూసుకుపోతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు సైతం సంబరాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్లో బార్ల నిర్వహణకు ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటించింది. జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ పాలసీ ద్వారా బార్లకు 5 ఏళ్ల పాటు లైసెన్స్ ఇస్తారు. 50 వేల లోపు జనాభా ఉన్న చోట 8 లక్షల రూపాయల ఫీజు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 18 లక్షల రూపాయలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 28 లక్షల రూపాయల ఫీజు నిర్ణయించారు. ప్రతి ఏడాది ఈ ఫీజు 10% చొప్పున పెరుగుతుంది. ఇస్రో చరిత్రలోనే మరో మైలురాయి. నిప్పులు చిమ్ముకుంటూ నింకిలోకి దూసుకువెళ్లిపోయిన పిఎస్ఎల్వి C-38 రాకెట్ 31 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఒకే నెలలో 2 ఘన విజయాలు సాధించినట్లయింది. మన దేశానికి సంబంధించిన 2 ఉపగ్రహాలతో పాటు 14 దేశాలకు సంబంధించిన 29 శాటిలైట్స్ ని పిఎస్ఎల్వి నింగిలోకి మోసుకు వెళ్లింది. మన దేశానికి చెందిన కార్టోసాట్ ఉపగ్రహం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ శాటిలైట్ ద్వారా భూగర్భ జలాలను గుర్తించడంతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని వనరులు సైతం అంచనా వేయొచ్చు. నంద్యాలలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన కౌన్సిలర్లను అనర్హులుగా చేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఈ సాయంత్రంలోగా టీడీపీలోకి తిరిగి రాకపోతే నోటీసులు ఇస్తామని హెచ్చరించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. రేపు నోటీసులు అందజేసి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని టీడీపీ యోచిస్తోంది. అందులో భాగంగా నిబంధనలు అనుసరించి అనర్హులుగా ప్రకటించాలని భావిస్తున్నారు అధికార పార్టీ నేతలు. చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి లోకేష్. మొదట కలికిరి మండలం మహల్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మహల్లో 50 పడకల గదుల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా 25 వేల కోట్ల రూపాయలతో చంద్రబాబు రైతు రుణమాఫీ చేశారన్నారు. విశాఖ భూముల కుంభకోణం పైన కూడా లోకేష్ స్పందించారు. తనపై ఆరోపణలు చేసేవారు రుజువులతో సహా చర్చకు రావాలన్నారు. తాను సవాల్ చేసి 24 గంటలు దాటినా ఎవ్వరూ ముందుకు రాలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. బ్యాంకర్ల తీరుపై సీరియస్ అయ్యారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర. బ్యాంకర్లు తమ పద్ధతి మార్చుకోవాలంటూ క్లాస్ పిక్కారు. బ్యాంకులకు మానవీయ కోణం ఉండదా అని ప్రశ్నించారు. రుణమాఫీకి 17 వేల కోట్లిచ్చినా ప్రభుత్వానికి మీరేం సహకరిస్తున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ చేసిన రైతుల దగ్గర వడ్డీ వసూలు చేయడమేంటని నిలదీశారు. బ్యాంకులున్నవి కేవలం డబ్బున్న వారి కోసమేనా అంటూ మండిపడ్డారు. రుణమాఫీ జీవో విడుదల కాలేదన్న కొందరు బ్యాంకర్లంటే జీవో కాపీని బ్యాంకర్లకు చూపించారు మంత్రి ఈటెల. భూతోపిడిపై 25 రోజులుగా చర్చ జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరించడం దారుణమన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. భూ కుంభకోణం నుంచి ముఖ్యమంత్రి అనుయాయులు తప్పించేందుకే భూ ఆక్రమణ చట్టాన్ని కేసీఆర్ రద్దు చేస్తారని ఆరోపించారు. 6 సర్వే నెంబర్లలో 600 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని అధికారులు చెబితే ప్రభుత్వం కేవలం 4 సర్వే నెంబర్ల మీదే విచారణ జరిపించడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు రేవంత్. జీఎస్టీ అమలుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు మంత్రి యనమల. జూన్ 30 అర్ధరాత్రి నుంచి వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులను తొలగిస్తామన్న ఆయన చెక్పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను శాఖ పరంగా వినియోగించుకుంటామన్నారు. ఈ వే బిల్స్
కొనసాగింపుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి ఏపీలో ఈ వే బిల్స్ యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు యనమల. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మాతా శిశు ఆసుపత్రిని మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు బాలకృష్ణ. ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. హిందూపురంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు కూడా ఇచ్చారాయన. పట్టణంలోని అల్ హిలాల్ పాఠశాలలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేశారు. సానుభూతి పరుణ్ణి అరెస్ట్ చేశారు పోలీసులు. టోలీ చౌక్లోని పారామౌంట్ కాలనీలో ఉంటున్న సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా చెల్లపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం 2014లో ఇస్లాం సీఖ్ వికరించి ఒమర్ గా మారాడు. మత మార్పిడి తరువాత ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైన ఒమర్ గుజరాత్ లో ఐసిస్ కార్యకలాపాలపై శిక్షణ తీసుకున్నాడు. సోషల్ నెట్వర్క్ సైట్ల ద్వారా యువతను ఐసిస్ వైపు మళ్లించడానికి ఒమర్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఒమర్ యువతకు వల వేస్తున్నట్లు నిర్ధారించుకున్నాక అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శిరీష ది ఆత్మహత్య కాదు హత్య అని వస్తున్న అనుమానాలపై పోలీస్ శాఖ స్పందించింది. శిరీష మృతిపై కుటుంబీకులకు ఎవరికైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు. శిరీష ది ఆత్మహత్య అనడానికి ఆధారాలున్నాయని డీసీపీ కుక్నూర్పల్లి ఎస్ఐ క్వార్టర్స్ లోని ఈ వ్యవహారం అంతా జరిగిందన్నారు. స్టేషన్లో కాకుండా ఫామ్ హౌస్ లో జరిగిందన్న ప్రచారం నిరాధారమన్నారు. శిరీషపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా వెల్లడిస్తామన్నారు డీసీపీ వెంకటేశ్వరరావు. తిరుమల వెంకన్న దర్శనానికి ఇక ఆధారే ఆధారం కానుంది. సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, సేవా టికెట్లు తీసుకున్న భక్తులు జులై 1 నుంచి ఆధార్ గుర్తింపు కార్డు చూపించాల్సిందే. సర్వదర్శనం మినహా మిగిలిన క్యూ లైన్స్ లో వెళ్లే భక్తులకు ఆధార్ తప్పనిసరి చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రతి నెలా మొదటి మంగళవారం రోజున స్థానికులను అనుమతించే దర్శనానికి, ప్రతిరోజు వేకువజామున భక్తులను అనుమతించే అంగ ప్రదక్షిణానికి ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది టీటీడీ. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనం సహా అందరూ ఆధార్ గుర్తింపు కార్డు చూపించాలన్న నిబంధనను అమల్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. అప్పుల బాధ తట్టుకోలేక మరో రైతు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్లో యువ రైతు మోహనాచారి అతని భార్య సరిత ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో పూర్తిగా నష్టపోవడం, అప్పులు పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా 3 పేజీల సూసైడ్ నోట్ రాశారు. తనకున్న భూమిలో వరి, మిర్చి పండించేవాడు చారి. అయితే బోర్లు పడకపోవడం కరువు కారణంగా నష్టాలొచ్చాయి. దీంతో 3 ఆవులు కొనుగోలు చేసి డైరీ ఏర్పాటు చేశాడు. బాయిలర్ ఫామ్, గొర్రెల పెంపకం కూడా చేపట్టాడు. ఇందుకోసం బంధువుల ఆస్తిని బ్యాంకులో తనఖా పెట్టి 14 లక్షల వరకు లోన్ తీసుకున్నాడు. కానీ అన్ని వ్యాపారాల్లోనూ నష్టాలే చుట్టుముట్టాయి. దీంతో లోన్ వాయిదాలు కట్టలేకపోయాడు మోహనాచారి. గ్రేస్ పీరియడ్ పెంచడంతో పాటు మరికొంత లోన్ ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అయినా లాభం లేకపోయింది. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో ఏం చేయాలో తెలియక భార్య సరితతో కలిసి ఉరేసుకుని చనిపోయాడు మోహనాచారి. రాజమండ్రి రామకృష్ణ నగర్ లోని వాంబే ఇళ్లలో అనర్హులను ఖాళీ చేయించే ప్రక్రియ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు పొందిన లబ్దిదారులలో 181 మందికి మరోచోట కూడా ఇల్లు ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో హౌసింగ్ అధికారులు పోలీస్ బలగల సహాయంతో ఒక్కొక్కరిని బయటకు పంపించారు. ఇళ్లకు వేసిన తాళాలు పగలగొట్టి మరీ సామాన్లను బయటపడేశారు. అయితే బాధితుల కథనం మరోలా ఉంది. మరోసారి సర్వే చేసి అనర్హులను తేల్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అనుమతులు లేకుండా నడుస్తున్న క్రిష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పై దాడులు నిర్వహించారు పోలీసులు. ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు ఎస్ఎంఎస్లు, ఫోన్లు చేస్తూ ఎరవేస్తూ వందల మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్రిష్ ఎడ్యుకేషన్ సర్వీస్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో 25కు పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల బ్రోచర్లతో పాటు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్, ల్యాప్టాప్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీఏ రాష్టపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేశారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన ఈసీకి సమర్పించారు. మొదటి సెట్లో కోవింద్ పేరును ప్రధాని మోడీ ప్రతిపాదించగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బలపరిచారు. 2వ సెట్పై ఏపీ సీఎం చంద్రబాబు సంతకం చేయగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బలపరిచారు. 3వ సెట్పై బీజేపీ అధ్యకుడు అమిత్ షా, 4వ సెట్పై ప్రకాష్ సింగ్ బాదల్ సంతకాలు చేశారు. వీరి ప్రతిపాదనను కేంద్ర మంత్రులు సుష్మా, వెంకయ్యనాయుడు బలపరిచారు. ప్రతి నామినేషన్ సెట్లోనూ 50 మంది ప్రజాప్రతినిధులు ప్రతిపాదిస్తూ మరో 50 మంది బలపరుస్తూ సంతకాలు చేశారు.
रामनाथ कोविंद नॉमिनेशन वेसे कार्यक्रम की प्रधानी मोदी तो पाटु केंद्र मंत्रुलु बीजेपी अग्रनेतलु अद्वानी मुरली मनोहर जोशी बीजेपी पालित राष्ट्राल सीएंलु एंपीलु एनडीए मित्रपक्ष पार्टील नेतलु कोविंद कु मद्दतु पलिकिन विविध पार्टील नेतलु हाजरय्यारु तेलुगु राष्ट्राल सीएंलु चंद्रबाबु केसीआर कूडा नॉमिनेशन कार्यक्रमंलो पाल्गोन्नारु तमिळनाडु सीएम पळनिस्वामी अन्नाडीएंके चीलक पक्षं नेता पन्नीर सेल्वं लोकसभा डिप्यूटी स्पीकर तंबिदुरै कूडा वच्चारु देश समग्र अभिवृद्धि कोसम तनवंत कृषि एनडीए राष्ट्रपति अभ्यर्थि रामनाथ कोविंद नॉमिनेशन दाखिल सदर्भंग आयन मालात राजकीयालकु अतीत पनचे तनकु मद्दतु तेलिपिन वारंदरिकी रामनाथ कोविंद धन्यवाद राष्ट्रपति एन्निकपै देश राजकीयाल्लो लेक्कलु मारुतुन्नायि यूपीए पक्षं वहिस्ताडनुकुन्न बीहार मुख्यमंत्री नितीश कुमार एनडीए अभ्यर्थि रामनाथ कोविंद कु जय कोट्टेशारु विपक्षालु प्रकटिंचिन मीरा कुमार अंटे तनकु गौरवमे अनि कानी आमेनु ओडिपोवडानिके पोटीलो निलपाला अंटू प्रश्निंचारु इप्पटिके आर्जेडी अधिनेत लालू कांग्रेस नेता आजाद मीरा कुमार कु मद्दतिव्वाल्सिंदिगा नितीश नु कोरारु अयिते आयन मात्रं राष्ट्रपति एन्निकलनु राजकीय कोणंलो चूडकूडदंटू रामनाथ कोविंद कु मद्दतु तेलिपारु పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన చరిత్రాత్మక సమయంలో స్పీకర్ గా మీరా కుమార్ ఉన్నారని తెలంగాణ నేతలంతా ఆత్మప్రబోధంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు ఓటు వేయాలని కోరారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే సందర్భంలో 2010 లో కోవింద్ చేసిన వ్యాఖ్యల్ని కూడా గుర్తు చేశారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ 2010 లో రామ్నాథ్ చేసిన వ్యాఖ్యలంటూ అందరికీ తెలుసన్న ఆయన అలాంటి వ్యక్తిని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టిందని ఆరోపించారు जम्मू कश्मीर लो वेर्पाटुवादुलु पेंची पोषिंचिन अल्लरी मोकलु बरतेगिंचायि श्रीनगर लो जामिया मसीद दग्गर ओ पोलीस अधिकारिनि 200 मंदि वेंटबड़ी राळ्लतो कोट्टि चंपेशारु डीएसपी स्थायि अधिकारिपै इलांटि दाडि जरगडं राष्ट्रंलो उद्रिक्ततनु पेंचिंदि श्रीनगर पात बस्तीलो नौहट्टा प्रांतं तीव्रवादुल सानुभूति परुलु अल्लरी मोकलुकु अड्डागा मारिंदि इक्कडुन्न जामिया मसीद दग्गर भद्रता विधुल्नि निर्वहिस्तुन्नारु डीएसपी महम्मद अयूब पंडित మసీద్ దగ్గర గుంపుగా మూగిన వాళ్ల ఫోటోలు తీస్తూ ఉండగా కొంతమంది ఆయనపై దాడి చేశారు ఆత్మరక్షణ కోసం అయూబ్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు దీంతో రెచ్చిపోయిన అల్లరి మూకలు ఆయనపై విచక్షణరహితంగా దాడి చేశాయి 200 మంది గుంపుగా చేరి అయూబ్ పండిట్ బట్టలు చించి కొట్టి బోరుబావిలో చిన్నారి పడి 36 గంటలు గడిచిపోయాయి ఆహారం లేదు నీళ్లు లేవు కనీసం వెలుతురు కూడా లేదు పాపేమో 18 నెలల చిన్నారి నిన్న పొద్దున వరకు వినిపించిన ఏడుపు కదలికలు కూడా ఆ తర్వాత ఆగిపోయాయి అయినా పాపను ఎలాగైనా బయటకు తీయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు నిన్నంతా చేసిన ప్రయత్నాలు నిరాశని మిగిల్చాయి రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం చన్వెల్లి గ్రామంలో చిన్నారి బోరుబావిలో పడి 2 రాత్రులు గడిచిపోయాయి పాప పరిస్థితిపై ఇటు తల్లిదండ్రుల్లోనూ అటు అధికారుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది చిన్నారి లోపలికి పడిపోయినప్పుడు 40 అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఆ తర్వాత మరింత లోతుకు జారిపోయిందంటున్నారు 80 అడుగుల లోతుకు జారి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే అది కూడా నిజం అనుకోవడానికి లేదు పాప ఎంత లోతుకు జారిపోయిందో తెలియడం లేదు ప్రస్తుతం బోరుబావి వద్ద పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి శర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శర్మ చెప్పండి స్పెషల్ టీమ్స్ ఎన్ని గంటలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుగుతున్నాయి కదా ఎన్ని అడుగుల మేర తవ్వకాలు జరిగాయి ఇప్పటివరకు అంతకంతకు ఉత్కంఠ పెరుగుతుంది పాప క్షేమంగా బయటికి వస్తుందా లేదా అన్న దానిపైనే ప్రస్తుతం ఆసక్తి నెలకొంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తవ్వకాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి 18 నెలల చిన్నారి అది బోరుబావిలో ఉంది కానీ పక్కన తవ్వకాలు అయితే మొదలయ్యాయి అయితే ఇప్పటివరకు 65 అడుగుల మేర లోతు తవ్వకాలు జరిపారు అయితే బోరుబావి లోపల ఏదైతే బోరు వేసే సమయంలో కేసింగ్ పైప్ అనేది ఒకటి మొదలు వేస్తారు కానీ కేసింగ్ పైప్ వెడల్పు 8 నుంచి 10 అంగుళాల వరకు మాత్రమే ఉంటుంది అది లోతు సుమారు 80 నుంచి 90 అడుగుల దూరంలో ఉంటుంది కానీ పాప పడిన సమయంలో ఆ 80 నుంచి 90 అడుగుల లోతులో ఉన్నటువంటి కేసింగ్ పైప్ వరకు మాత్రమే ఉండి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ చిన్న పైప్ లైన్ పైప్ ఒకటి వేస్తారు అది 5-6 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటుంది కానీ అంతవరకు మాత్రమే పాప పోయి ఉంటుంది అంతకన్నా కింది లోతు వరకు పోయి ఉండదనేటువంటిది
ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అదే బోరు బావి ఆ కుర్చీ కింద బోరు బావి ఉంది అందులో పాప పడిపోయిన తర్వాత దాని ద్వారానే ఆక్సిజన్ ఇస్తున్నారు ఒకవేళ పాప క్షేమంగా బయటికి రావాలన్న దృక్పథంతోనే మొన్న సాయంత్రం నుంచి కూడా పాప పడిపోయిన గంట రెండు గంటల తర్వాత నుంచి కూడా ఈ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ సమాంతరంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గోతి ఏదైతే ఉందో పెద్ద గోతి ఇప్పటివరకు 65 ఫీట్లు మాత్రమే తొలగించారు ఇంకా తొలగించాల్సి ఉంది 90-100 ఫీట్ల వరకు లోతు ఒకవేళ తొలగించినా కూడా ఆ బోరుబావికి సమాంతరంగా ఏదైతే ఈ తవ్వకాలు జరుగుతున్నాయో ఆ పైపు వరకు ఎలా సైడ్ నుంచి వీళ్ళు తొలగిస్తారు అక్కడి నుంచి ఆ పైపును కట్ చేస్తే గనక పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది కానీ మైక్రోస్కోప్ ద్వారా ఇతర ఆధునిక యంత్రం ద్వారా ఆ గోతి నుంచి వాళ్ళైతే చూడగలుగుతున్నారు పాపకు సంబంధించినటువంటి చెయ్యి కాలుకు సంబంధించిన ఇది కూడా కనిపించింది ఆమె బతికే ఉంది అనేటువంటి అంశాన్ని నిన్న సాయంత్రం వరకు చెప్పారు నిన్న నల్గొండ నుంచి ఒక ప్రత్యేకమైన టీం వచ్చింది కొన్ని సీకుల ద్వారా సీకులను అందులో వేశారు వేసి ఆ పాపను వెంటనే తీయాలనేటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు కానీ అది కొంత సక్సెస్ కాలేదు అనేటువంటిది తెలుస్తోంది మళ్ళీ ఇవాళ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీములు మళ్ళీ కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పనులు ప్రారంభించాయి మళ్ళీ ఇవాళ ఎల్ఎన్టీ గాని అలాగే ఓఎన్జీకి సంబంధించినటువంటి వాళ్ళ టీములు కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో పాపను క్షేమంగా బయటికి తీసుకురావాలన్నటువంటి చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి 36 గంటలు గడిచిపోయింది పాపకు సంబంధించినటువంటి అంశం బయటికి మాత్రం రానటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పాపను బయటికి తీసుకురావాలన్న దృక్పథంతోనే మొన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది కానీ ఒక విషయం చాలా స్పష్టంగా మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది 36 గంటలు గడిచిపోయింది పాపకు సంబంధించి ఒక బోరుబావిలో పడ్డ పాపను బయటికి తీయడానికి ఇంత ఆధునిక యుగంలో ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఎందుకు అంత ఆలస్యం అవుతుంది అనేటువంటిది కూడా చాలా చర్చనీయాంశమైనటువంటి అంశం అనేక సందర్భాల్లో బోరుబావుల్లో ఇలా చిన్నారులు పడినప్పుడు ఇలాంటి సంఘటనలే ఉత్పన్నమవుతున్నాయి ఇలా భారీ స్థాయిలో యంత్రాలను పెట్టి పక్కన సమాంతర గోతులను తవ్వేటువంటి క్రమంలో చాలా ఆలస్యం జరుగుతుంది ఇప్పుడు 65 ఫీట్ల వరకు మాత్రమే తవ్వారు ఇంకా 90 ఫీట్ల వరకు ఏదైతే కేసింగ్ పైప్ ఉందో అంతవరకు తవ్వడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అక్కడి నుంచి మళ్ళీ ఆ బోరుబావి ఆ పాప ఉన్నటువంటి స్థలం దగ్గరికి మళ్ళీ సైడ్గా ఒక గోతి తవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అక్కడికి ఎంత సమయం పడుతుంది ఇవన్నీ కూడా చాలా ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది పాప ప్రాణానికి సంబంధించి ముప్పు పొంచి ఉన్న సందర్భంలో ఇంత ఆలస్యం జరిగితే ఎలా అనేటువంటిది కూడా చాలా ప్రశ్నలు రేకెత్తిస్తున్నటువంటి అంశం ప్రభుత్వ యంత్రాంగం చాలా ఇతర దేశాల్లో ఒక చిన్న పాపను తీసేందుకు ఒక 3-4 గంటల సమయం మాత్రమే తీసుకుంటుంది అందులో పాపను వెలికి తీసేటువంటి యంత్రాలు చాలా ఆధునికమైనటువంటి యంత్రాలు ఉన్నాయనేటువంటి విషయాలు కూడా చాలా సందర్భాల్లో చర్చించారు కానీ మరి ఎందుకు ఇక్కడ అలాంటి ప్రయోగాలు జరగట్లేదు అలాంటి దానికి యంత్రాలకు సంబంధించి ఎందుకు తీసుకురావట్లేదు అన్నదే ప్రధానమైనటువంటి చర్చ ఇక బోరుబావుల విషయంలో ఏదైనా సంఘటన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటూ ఉంటారు కానీ మరి బోరుబావులను మూసివేసేటువంటి ప్రయత్నంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం అన్నది చాలా నిర్లక్ష్యం బోరుబావులకు సంబంధించినటువంటి యజమానులు ఇలాంటి నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ పాప ఆ బోరుబావిలో పడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ స్థానిక డీసీపీ అలాగే మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి మొన్న సాయంత్రం నుంచి ఆయన పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఈ పాపను వెలికి తీయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మాత్రం ఆ పనులు మాత్రం సాగుతున్నప్పటికీ మరి అది ఎంతవరకు సఫలీకృతమవుతుంది ఆ పాపను వెలికి తీసేటువంటి కార్యక్రమం ఎంత తొందరగా జరుగుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది పనులకు సంబంధించినటువంటి చురుగ్గానే సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాపకు ఏ రకమైనటువంటి అపాయం కలగకుండా లోపలికైతే ఆక్సిజన్ పైపును ఒకటి లోపలికి
పంపించారు మరి ఎంతవరకు క్షేమంగా ఉంది అనేటువంటిది చూడాల్సి ఉంది 36 గంటలు గడిచిపోయింది ఇప్పటివరకు పాపకు సంబంధించినటువంటి వెలికితీత అనేది జరగలేదు కాబట్టి మరి ఆ అంశానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులైతే ఇక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మూడు జేసీబీకి సంబంధించిన హిటాచికి సంబంధించినటువంటి యంత్రాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం మట్టిని సైడ్గా ఉన్నటువంటి మట్టిని పక్కకు జరపాలి ఆ తర్వాత దీని ద్వారా ఈ పాపకు సంబంధించిన బోరుబావి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆ ఒక సెపరేట్ లైన్ ఒకటి తీసిన తర్వాతనే ఆమెకు సంబంధి ఆ పాపకు సంబంధించినటువంటి ఆచూకీ మనకు లభ్యమయ్యే అవకాశం ఉంది ఇది మధ్యాహ్నం తర్వాత గానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపించట్లేదు ప్రతిభ ఓవర్ టు